మస్తుంది చాయ్ చేయాలి నాసు ఉంటావు ఎందుకు అని ఎందుకు ట్రై చేయండి మీరు ట్రై చేయండి చేద్దాం కానీ అంత మెయిన్ లీడ్ చేస్తానికి మెయిన్ లీడ్ అమ్మాయి కావాలి నాకు నువ్వు సైడ్ డాన్సర్ అమ్మాయి సైడ్ డాన్సర్ మరి మెయిన్ చేస్తే మీతో నాతో మీతోనా మీరేమన్నా చెప్పిరా ఇప్పుడు చెప్తా కొంచెం ఇక్కడ ఆవుదాం ఇప్పుడు మనం ఆడుకో ఏం చెప్తాం అందరూ వచ్చిందేమో ఇంకో మనిషి రావాలి కదా లేట్ అవుతుందా అని ఇంకెవరు అందరు వచ్చిన తర్వాత నేను ఒకదాన్నే లేట్ అన్నారు కదా ఆవు కదా ఎందుకు కోపం కత్తును పొద్దున 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 లేట్ అవుతుంది అక్కడ నేను ఉంటేనే కదా చూడ అవుతుంది అక్కడ ఇక్కడ ఎందుకు ఆపిల్లు అసలు ఆగు నేనేమో లంగా కూడ దొంగ అనుకున్నా బుజ్జి ఆగు అని పేరు చెప్పలే నువ్వు లంగా దొంగ నేను అనలేదు నీ పేరేం పేరు నా పేరు దీపిక ఫుల్ నేమ్ దీపికనా షార్ట్ కట్లు ఏమేమి పిలుతారు దీపు ఇప్పుడు పరిచయాలన్న ఎందుకు షూట్ కాడికి పోదాం బాన్లి ఏ అవుతావా అరే అలా కాదు దీపిక ఇప్పుడు ఎంతమంది మొత్తం మీ సైడ్ డాన్సర్లు అందరూ మేము నలుగురం నలుగురా ఎందుకు భయపడుతున్నావు భయపడు కాదు ఇక్కడ షూట్కి లేట్ అవుతుంది ఇంకా స్టార్ట్ కాలేదు అది మన బిల్డప్ షాట్లు తీసుకుంటూ రోలు పవన్ను మన అమ్మాయిది టైం పడుతుంది అది ఇప్పుడు ఇలా డిజిల్ అయిపోయింది డిజిల్ ఇమ్మని చెప్పింది మనం వస్తాడు ఇప్పుడు అన్నీ చూసుకొని రావాలి కదా మరి అది న్యూ ఇయర్ ఎప్పుడు న్యూ ఇయర్ ఎప్పుడు 31st ఉంటుంది ఏదో నియమం అది కూడా లేని అది తెలియకుండా ఎట్లుంటారు చెప్పురి అది ఎవరికైనా తెలియకుండా ఉంటుందా అయ్యో దీపిక అసలు రావడానికి గల కారణం ఏంటిది చెప్తా ఇప్పుడు నేను అదే పాయింట్ కాస్తున్నా మొన్నేమో సాంగ్ చేసినావు చూడు అదేం సాంగ్ నాగలి దున్నేటి పల్లాలు నేను అప్పుడు అష్టం గుర్తుందా నీకు మరి నా కొత్త ముఖం చూస్తున్నాం మన ఇప్పుడు ఎక్కినాక మరి నన్ను మర్చిపోయినావా మర్చిపోవడానికి కాదు షూట్కి లేట్ అయిందేమో అన్న టెన్షన్లు వస్తాను నేను లేట్ కాలేదు అప్పుడు నువ్వు షూటింగ్ చేసినావు చూడు అప్పుడు వాళ్ళందరూ డాన్స్ చేస్తే నేను ఒక్కని ఎందుకు కూర్చున్నా నాకేం తెలుసు మీకే తెలియాలి నేను ఒక్కని గమనిస్తున్నా నేను అందరు డాన్స్ చేస్తున్నారు అందరు మంచిగా చేస్తారు అందుక నువ్వెందుకు మంచిగా చేస్తున్నావు అనిపించింది నాకు అంటే నువ్వు ఎందుకు మంచిగా డాన్స్ మంచి చేసినావు అంటే డాన్స్ మంచిగా చేద్దా ఇంకోసారి నువ్వు షూట్లకు చెప్తున్నాను ఎందుకు పోదు నా పర్మిషన్ అడిగిపో నీ పర్మిషన్ అడగా నువ్వే ఎవరు అసలు ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా కాబట్టి ఏంది ఏమన్నావు నీకే చేస్తుందా కాదు ఇప్పుడు ఏమన్నావు ఏంది ఏమనలే కానీ తక్కువ చెప్పు ఇప్పుడేమో అన్నావు ఏమన్నా నేను అరే ఇప్పుడేమో అన్నావు అదేంటిది అంటే తెలుసుకోవడానికి అంత ఆతృత ఉందా ఆతృత కాదు ఏదో టంగ్ స్లిప్ అయినావు ఇప్పుడు నేను తిట్టినా ఇప్పుడు నేను షూటింగ్ చేసినావు షూటింగ్ మంచి చేసినావు మంచి నచ్చినావు అన్న గంత నేను నువ్వు నాకు చక్కగా చెప్పు ఇప్పుడు ఏమన్నావా మాట చెప్పు ఎందుకు అయ్యో అయ్యో భయపడడం అవసరం లేదు ఉన్న చెప్తున్నా అనమాట నాకు ఇష్టం ఫస్ట్ చెప్తున్నా ఇష్టమా ఇష్టం ఏంది ఇష్టం ఏందంటే దానికి నేనేం చెప్పాలా అబ్బా నువ్వు ఇష్టం ఏందంటే నేను దానికి నేనేం చెప్పాలి అసలు ఉన్న ముచ్చడం ఏందంటే అసలు షూటే లేదు ఇవాళ షూట్ లేదా లేదు చూడాలడు ఎప్పుడో అయిపోయింది నిన్ననే అయిపోయింది షూట్ అది మన అన్నది పిలిచిరు ఆ పవన్ గారు రమ్మని చెప్పిండు రేపు రేపు షూట్ ఉందంట కదా రేపటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు నైట్ పూట నాకు ఎప్పుడా
నాతో నువ్వు ఫస్ట్ డిస్కస్ చేసినాం కదా అట్లా నీతో డిస్కస్ చేసినా ఇంకెవరితో డిస్కస్ చేసినా కూడా నాతో మాట్లాడతాడు షూట్ ఉందంటే నాకు చెప్తాడు దీని ప్రొడ్యూసర్ నేనే అయితే డబుల్ పెట్టుకుని ఆ మాత్రం చూసుకోవద్దు అమ్మాయిలు ఎట్లుంటారు ఇంకా తాని అరే అమ్మాయిలతో మీకేం అవసరం డాన్స్ చేస్తే అయిపోయి మీకు డాన్స్ చేస్తే పడపడ చేసి వెళ్ళిపోతే అయిపోయి మా పని అది కొంచెం కూల్ మాట్లాడు కూల్ కాదు నువ్వు అంతే ఓడతావు మంచిదేనా నేనే అట్లా కాదు నీ మాట ఈ మాట తీరట్నా కొడతాను నా మాట కొట్టుట గవ్వని కాదు నీ కథేంది చెప్పు ఇప్పుడు చెప్పినా కదా నేను నిన్ను ఇష్టపడుతున్నా నువ్వు మొన్న డాన్స్ చేసినావు చూడు అందరికీ నాకు చెప్పబుద్ధి కాదు నీకు చెప్తున్నా మొన్న డాన్స్ చేసినావు చూడు మొన్ననే చెప్తుండే కానీ ఫస్ట్ ఫస్ట్ చెప్తే ఏమై ఒప్పుకుంటుంది ఇప్పుడైతే ఒప్పుకుంటానా ఇప్పుడు ఒప్పుకో ఎందుకు ఒప్పుకోవాలి నువ్వెవ్వరు నీ గురించి తెలియదు నువ్వు ఎసంటో ఉన్నావో తెలియదు నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు నీ గురించి ఏం తెలియదు నీతో నేను ప్రేమను ఎట్లా ఒప్పుకుంటా నువ్వు ఎట్లా ఒప్పుకుంటా అనుకుంటా ముఖం మీద బాగా అనిపిస్తుంది చెప్తున్నా నువ్వు బాధపడు నువ్వేమనగా నాకేం అవసరం నువ్వు ఒప్పుకోవని తెలుసా నేను ఒక బీర్ తెచ్చుకున్నా తర్వాత మనం తెలుసా బీర్ తెచ్చుకున్నా ఆల్రెడీ నేను ఓపెనర్ లేదా ఉన్నది జేబులో పెట్టుకొని తిరుగుతానా నేను బీర్ చూసినా అంటే కూల్ పోయింది పొద్దున తీసుకున్నా కదా ఇప్పుడు బీర్ ఎందుకు తాగుతాను అసలు నేను లవ్ బ్రేకప్ అయితే నాకు అంతే నాకు నేను అట్నే తాగుతా లవ్ ఎప్పుడు చేసినావు బ్రేకప్ ఎప్పుడు అయింది ఇప్పుడు ఎంత ప్రేమ చెప్పినా నువ్వు చెప్పు ఎట్లుంటా చెప్పు అసలు ఈ ప్రేమించడం ఏంది ఎవరిని అడిగి చెప్తాను నువ్వు నీ ప్రేమ పిల్లను దీప దీపికనా దీపిక దీపిక ఇప్పుడు నా లవ్ ఒప్పుకోను నేను ఒప్పుకోను నా గుండె జల్లుమాట అట్లా అంటే ఒకసారి నాకు ఏడు పత్తా నేను నేను బీర్ తాగు ఏడువు నువ్వేమని వేసుకో నాకేం అవసరం నిజంగా నేను మత్తులు అవి ఎత్తున్నారా నువ్వు నాకు అవసరం లేదు నేను నేను లవ్ ఎత్తలేను అట్లా మొగమని చెప్పకు నా దిమ్మ ఖరాబ్ అవుతుంది నా పిసలు ఎత్తుంది ఒకసారి లేపుకో నాకేంది నీకు పిసలు అయితే నేనేం చేయాలి ముందు నేను సైకో అని సైకో అయితే నువ్వు మెంటల్ అయితే నువ్వు ఇంకేమన్నా అయితే నాకేంది నేను నువ్వు నాకు కావాలి ఫస్ట్ గంతే నువ్వు నాకు అవసరం లేదు అట్లా ముఖం చెప్పకు చెప్తున్నా మంచి షూట్ ఉందని తెలిసి పెద్ద నకరాలు ఎత్తున్నావా మీరు అవుతావు దౌడ పడుతాయి పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇక ఎట్లా పడతానా నేను మళ్ళీ నేను ఎందుకు వేయాలి నిన్ను మరి బీరు తావు నేను ఎందుకు తాగాలి అని ఎందుకు అంటున్నావు అసలు నువ్వు పెళ్లి చేసుకోవా ఏదో నువ్వు నేను చేసుకుంటా నీకు ఎందుకు చేసుకుంటా మరి ఓనీ ఓనీ చేసుకుంటావు నా ఇష్టం అది మన ఇష్టపడుగా నిన్ను నేను ఎందుకు ఇష్టపడాలి ఎందుకు ఇష్టపడద్దు నువ్వు ఎవరు అసలు చెర్రి నా పేరు నువ్వు చెర్రి అయితే బర్రె అయితే నాకేంది బర్రె నీకు చెప్పత్తలేదు సిర్ర అయితే బిర్ర అయితే ఇట్లా చెప్పాలి సిల్లీ జోకులు కాదు ఇక్కడ అర్థమవుతుందా మస్తు తెలుసా డోర్ తీయి డోర్ వెళ్ళది అని లాక్ వేసిన ఎంత గింజుకుని వెళ్ళది చెప్పేది నువ్వు లాస్ట్ అడుగుతున్నా ఒప్పుకుంటూ ఒప్పుకో నేను ఒప్పుకోను నేను ఏమైనా చెప్తా నాకు అంత పిచ్చోను నేను నువ్వేమైనా వేసుకో నాకేం అవసరం నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నిన్ను ప్రేమిస్తున్నా అసలు నువ్వెవరు నన్ను ప్రేమించడానికి నువ్వెవరు ఎంత కూల్ గా మాట్లాడుతున్నావు నువ్వు ఆడోళ్ళ గందుకే నోడు అనద్దు కానీ ఏయ్ మాటలు మంచిగా రాని పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకు పాపిడి బిల్ల మంచిగా ఉంది ఓవర్ యాక్షన్ చేయకు నాకు బీ ప్లేస్ నాకు మనిషిని అని చెప్తానా దేవత కోపం సెట్ కాదు అసలు కోపడకు నా ఇష్టం అది నాకు సెట్ అయితే నీకెందుకు సెట్ కాకపోతే నీకెందుకు ఒప్పుకుంటూ ఒప్పుకో నేను ఒప్పుకోను ఒప్పుకుంటూ ఒప్పుకో ఒప్పుకోను బరాబర్ ఒప్పుకోను ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒప్పుకోపోతే ఇప్పుడు నేను ఏమని చెప్తా నువ్వేమని వేసుకో నాకు అవసరం లేదు సీసన్ ఎత్తులు పలగొట్టుకుంటా పలగొట్టుకో నువ్వు చచ్చిపో నీ మోకరి కదా సీన్ లేదు బీరు పలగొట్టుకుంటా ఎత్తులు పలగొట్టుకుంటా నువ్వు పలగొట్టుకో నువ్వేమని వేసుకో నీ మోకరి కదా సీన్ లేదు నువ్వు పలగొట్టుకో అంటే పలవట్ చచ్చిపో అంటున్నావు నువ్వేమని వేసుకో నాకు అవసరం లేదు నీకు అంత సీనే లేదు నాకు అంత సీన్ లేదు అంటావు లేదు నిజంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు నేను పక్క నిద్ర పలవట్టుకుంటా చూడు పక్కనా నువ్వు ఒప్పుకున్నప్పుడు నాకెందుకు
నువ్వు భయమైతుంది లేవు. నువ్వు భయమైతుంది లేవు, నాకు ఏడిపోతుంది. ఏ ఇప్పుడు సీసా వాళ్ళ కొట్టుకుంటా అడ సచిపురాని చూస్తున్నావు. డమ్మీ సీసా కాకపోతే నిజంగానే నాకు దెబ్బ తాకింది. విషయం ఏంటంటే నువ్వు ఈసారి ఒప్పుకోకపోతే నిజంగా కొట్టుకుంటా. నీ గురించి నీకేమైనా అర్థమవుతుందా? అట్లెందుకు? మరి ఏంది ఇదంతా? విరాత దౌడ వలుతుంది ఏమనుకుంటా నువ్వు? సరే మీ ఎందుకు గానీ మీ పవన్ లేడా? పవన్ తెలుసే కదా. మా అన్నయ్య. మీ అన్నయ్య కదా? ప్రపోజల్ ఏం లేదు కానీ నేను ఒక ఫ్రాంక్ అయ్యా అని చెప్పిండు. అదే ప్లాన్ చెప్తున్నావు ఇప్పుడు. అదే చేసి కూడా ఫ్రాంక్ చేసిన కాకపోతే నాకైతే సీసా మాత్రం నిజంగా కోసింది. ఏం లేదు, ఇటు ఆడుకున్నా నిజంగా కోసింది. దెబ్బ కూడా ఘోరంగా ఫ్రాంకే, మొత్తానికైతే ఫ్రాంక్. నీ వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో మరి కాదా? ఇప్పుడు ఏమైతుంది ఫ్రాంక్? ఇది ఏంది, ఒక అమ్మాయిని ఇంత టెన్షన్ పెట్టి ఏమన్నా అయితే? అంటే మాకేమన్నా కానీ ఏ నువ్వు టెన్షన్ సారీ అనుకోకు. ఇక్కడ కెమెరా ఉంది చూడు. ఎక్కడ? ఇదేంది ఇంత మంచిగా కనబడుతుంది? చెప్పిన పవన్ చెప్పి చెప్పినా ఇప్పుడు నువ్వు నవ్వుతున్న మంచిగా చెప్తా నాకు. పవన్ చెప్పి కావాలంటే పవన్ ఫోన్ మాట్లాడతావా? వస్తు ఫోన్ చేసి అవసరం లేదు. ఫోన్ చేసి పాటు షూట్ ఉందని చెప్పి పెద్ద నాటకాలు అని ఇదంతా డ్రామాలు చేస్తారా మీరు? ఫోన్ చేస్తుంది నా ఫోను. మా అన్నయ్య నాకు చెప్పడా? మీ ఇద్దరు ప్లాన్ చేసినా మేమే ప్లాన్ చేసినాం. ఎవరితోటి ప్లాన్ చేసినా కూడా ఏది ప్లాన్ చేసినా కూడా నాకు చెప్పకుండా ప్లాన్ కూడా ప్లాన్ చేస్తారా? సరే టెన్షన్ పడకు, సారీ కోప్పడకు. ఏంటి సారీ చెప్పు? దుఃఖాలు ఎందుకు అత్తాయి నాకు అర్థం కాదు. అడవులు కట్టే దుఃఖాలు వస్తాయి కానీ ఇక్కడ కెమెరా ఒక్కసారి నా కోసం హాయ్ చెప్పు. అమ్మ నవ్వుతుంది కానీ ఆపుకుంటున్నావుగా. నన్ను ఇట్టినా తెలుసా? నేను ఒక్క మాట అన్న చెప్పు. ఇప్పుడు న్యూ ఇయర్కు గిఫ్ట్ నీకు ఇవ్వమని చెప్పిండు. అరే మా సెల్ల గిఫ్ట్ ఇమ్మా అంటే గిఫ్ట్ ఇచ్చింది బీరువుడి నాకు అడగొని ఇచ్చిండు. అడగనైందా? సరేనా ఒకసారి నవ్వేయ్యా నా కోసం ప్లీజ్. మళ్ళీ ఎడుతున్నా నేను, మళ్ళీ గొడవ అయితే చెప్తున్నా నేను. బాయ్ అందరికి. కోపం మీద దౌడ వాలిగా తెలుసా? మాకు కొట్టుడే కావాలి కదా, మరి అట్లా కొడితే మాకు రియాక్షన్ వస్తుంది మంచిగా పబ్లిక్. ఒకసారి లైక్ షేర్ షేర్ చేయని చెప్తావా? నువ్వు చెప్పావు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే థ్యాంక్ యూ.